నమ్మలేనటువంటి కొన్ని విషయాల్ని కొన్ని పరిస్థితుల్లో తప్పక నమ్మాలి. ఏంటంటే కొన్ని ఆధారాలను బట్టి నమ్మక తప్పదు. అలాంటి ఒక గొప్ప సంఘటన ఒకటి ఈరోజు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. శ్రీరెడ్డి అనేటువంటి ఒక మహిళ, అంటే ఈవిడ ఎవరు అంటే అప్పట్లో కాస్టింగ్ కోచ్ అనేటువంటి ఒక వివాదాన్ని తెరమీదకి తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీ ఫిలిం ఛాంబర్ ముందు ధర్నాలు చేసి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్ద వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున ఫైర్ అయినటువంటి ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్, ఒక చిన్న నటి. ఆవిడ ఆ తర్వాత అవకాశాలు రాకపోవటం, తెలుగు ఇండస్ట్రీలో ఆవిడ ఎదుర్కొన్నటువంటి సమస్యల ద్వారా ఆవిడ వాయిస్ని బలంగా వినిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆవిడ మరి కాంప్రమైజ్ అయిందో ఏమైందో తెలియదు, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లేదు, ఏదో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో ఆవిడ ఉంటున్నట్టుగా, ఆవిడ ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నట్టుగా ఏదో ఉంటున్నట్టుగా అనేది మాత్రం సమాచారం ఉంది. ఆవిడేదో ఆవిడంత పెద్ద టాపిక్ ఏం కాదు. సో ఆవిడ ఈ మధ్యకాలంలో ఎక్కడ ఫేమస్ అయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉంటూ ఆయనకి మద్దతు ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా మాట్లాడితే ఆవిడ వంతుగా ఆవిడ కూడా అవతల వాళ్ళని నోటుకొచ్చినటువంటి బూతులతో మాటల దాడి చేస్తూ నిలదీసినటువంటి ఒక వ్యక్తి. అంటే బూతులే మాట్లాడినా మాటల దాడి అయితే విపరీతంగా మాటలు దాడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న మచ్చ కూడా పడకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక నటి, ఆవిడ ఒక జూనియర్ ఆర్టిస్ట్. సో ఈ మధ్యకాలంలో ఆవిడ ఏదో యూట్యూబ్ ఛానల్లో నిర్వహణ చేస్తూ, ఆ యూట్యూబ్ ఛానల్లోనే ఎవరన్నా అంటే కనుక వాడిని ఎరావరి అంటే లేడీస్ని అయితే అడ్డమైనటువంటి బూతులు దొడుతూ, అడ్డమైనటువంటి గలీజ్ మాటలని మాట్లాడుతూ ఆవిడ బూతులు దొడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చేది. సో ఈవిడ రీసెంట్గా ఆవిడ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆవిడ ఏదో ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ఫండ్స్ని రాకపోవడంతో ఆవిడ కొంత మనస్తాపం చెంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది. టీడీపీ గవర్నమెంటులో మా గుడులకి నిధులు వచ్చాయి, నేను వైసీపీ పార్టీ వ్యక్తినైనప్పటికీ కూడా ఎంతమంది అధికారులను కలిసి ఎన్ని అర్జీలు ఇచ్చినా, ఎంతమందితో ఎన్ని ఫోన్లు చేపించినా ఇప్పటివరకు మా గుడికి కొద్దిగా ఫండ్స్ ఇవ్వండి అని అడిగితే ఇంతవరకు స్పందించలేదు, టీడీపీ గవర్నమెంట్లో మా గుడికి ఫండ్స్ వచ్చాయనేది. సో ఆవిడ ఎవరైనా కానివ్వండి, వాస్తవాన్ని అయితే పాపం ఆవిడ చెప్పింది. అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో నిజాలు మాట్లాడతారు. వాళ్ళు పార్టీకి వ్యక్తులైనప్పటికీ, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా నిజాలైతే మాట్లాడతారు. కొన్ని నిజం మాట్లాడక కొన్ని సందర్భాల్లో వాస్తవాన్ని చెప్పాలి కాబట్టి వాస్తవం మాట్లాడే క్రమంలో ఆవిడ మాత్రం ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని ఆవిడ చెప్పింది. అదేంటంటే టీడీపీ హయాంలో వచ్చేటువంటి ఫండ్స్ వైసీపీ వచ్చిన తర్వాత ఆగిపోయింది అని. ఎందుకు ఆగిపోయిందంటే ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల రూపంలో ఆ డబ్బులను కూడా వాడేసుకున్నారు. సో దేవుడికి డబ్బులను కూడా వాడేసుకోవడం వల్ల ఆవిడ మనస్తాపం చెంది టీడీపీ గవర్నమెంట్లో నిధులు వచ్చే తప్ప ఇలా అక్రమంగా వెళ్ళాయి కాదు, ఇప్పుడు మా గవర్నమెంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నయ్య ఆ డబ్బుల్ని తీసి సంక్షేమ పథకాలకు ఇచ్చేశాడు, సో దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాట్లు ఎలా చేయాలి, దేవుడు చూస్తేనేమో అక్కడ అలా అని ఆవిడ ఆవేదన వ్యక్తపరుస్తూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో అయితే వైసీపీలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా రేపు పొద్దున మేము గెలవట్లేదు ఓడిపోతున్నాము అని అభద్రతాభావం బాధలో ఎలా అయితే ఉన్నారో కొంతమంది బయటికి చెప్పుకోవట్లేదు. ఇలా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాస్తవాన్ని ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఆవిడ ఎంత జగన్మోహన్ రెడ్డి గారు అభిమానప్పటికీ, ఎంత వైసీపీ పార్టీలోని వ్యక్తి అయినప్పటికీ కూడా వాస్తవాలు అయితే చెప్పాలి కాబట్టి ప్రజలకి వాస్తవాన్ని చెప్పారు. అది ఆవిడ కౌడూపమంట అనుకోవచ్చు,
ఆ పార్టీలో ఉండి ఇప్పుడు కూడా ఆ పార్టీలో అధికారులు స్పందించకపోవటమో, ఆ గుడికి రావాల్సినటువంటి నిధులు రాకపోవటమో, ఉన్న నిధులు వాడేసుకోవటమో, సంథింగ్ ఏదైనా కానీ ఆవిడ మాత్రం కలిసివేసింది. ఏదైనా ఈ సందర్భంలో మాత్రం ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ మెసేజ్ని పంపించిందంట, అధికారుల ద్వారా వెళ్తలేదని చెప్పిన ఆవిడ వీడియో ద్వారా ఆవిడ మెసేజ్ని పంపించిందో లేదు అంటే కనుక వాస్తవాన్ని చెప్పిందో అనే దాని మీద కొంతమంది నేతలు కొన్ని రకాలుగా మాట్లాడినప్పటికి కూడా కొన్ని ఈ వాస్తు విషయంలో మాత్రం అంటే దేనికి వెళ్ళాల్సిన నిధులు, మసీదుకి వెళ్ళాల్సినవి, చర్చిలకు వెళ్ళాల్సినవి, దేవాలయాలకు వెళ్ళాల్సిన దేనికి వెళ్ళాల్సిన నిధులు దానికి వెళ్ళిపోతాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ పెట్టారు, దాని మీద దేవాలయాలకి ధూప దీప నైవేద్యాలు నైవేద్యాల కింద ఒక సిస్టమ్ పెట్టారు, దాని కింద ఎవ్రీ మంత్ డబ్బులు వెళ్ళిపోయాయి, దానికి ట్రస్ట్ దానికి వెళ్ళిపోయి డబ్బులు వెళ్ళిపోయాయి, ఎండోమెంట్కి వెళ్ళిపోయాయి. అక్కడ నుంచి ప్రతి దేవాలయానికి కూడా ధూప దీప నైవేద్యాల కింద డబ్బులు వెళ్తుండేవి. రాను రాను ఆ డబ్బులు కూడా మరి ఏమయ్యాయో తెలియదు, ఎండోమెంట్ పరిస్థితి ఏంటో ఆంధ్రప్రదేశ్లో తెలియదు కాబట్టి ఇలాంటి దేవాలయాలు ఇంకెన్నున్నాయో అనే దాని మీద కూడా భవిష్యత్తులో చర్చనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.